నమస్తే. ఇప్పటి వరకు శేఖర్ బాషా ప్రతి యూట్యూబ్ ఛానల్లో మనం చూస్తూనే ఉన్నాం. సో నానానికి ఒకవైపే అందరూ చూశారు, అందరూ తెలుసుకున్నారు, అందరూ కామెంట్స్ చూస్తున్నారు. అండ్ సోషల్ మీడియా అయితే డిసైడ్ చేస్తుంది ఎవరు మంచోరు, ఎవరు చెడ్డోరు, ఎవరి వైపు న్యాయం ఉన్నది అనేది కూడా సోషల్ మీడియా అయితే చెప్పడం కూడా జరిగింది. అయితే ఒకసారి నానానికి ఇంకో వైపు కూడా చూసే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అయితే ఉన్నారు రాస్తారుణ్ మాజీ ప్రేయసి లావణ్య గారు. ఒకసారి ఆవిడ్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ డ్రగ్స్ కేసు ఏంటి, ఏం జరిగింది, అందరం చూస్తూనే ఉన్నాం రాస్తారుణ్ మధ్య అండ్ తన మధ్య జరిగిన గొడవలు కానివ్వండి, లేకపోతే అలాగే వాయిస్ రికార్డ్స్ కానివ్వండి, అందరికీ తెలిసిందే. కాకపోతే ఒక్కసారి డ్రగ్స్ కేసు మరోసారి తెర మీదకి వచ్చింది. ఒకసారి ఈ అంశాన్ని కూడా మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి. రైట్. సో ఏంటి అంటే ఇప్పటి వరకు మీ ఇద్దరి మధ్య గొడవలు మాత్రమే కాల్ రికార్డింగ్స్ కానివ్వండి, లేకపోతే వాయిస్ రికార్డింగ్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ బయటపడ్డాయి. బట్ ఈ డ్రగ్స్ కేసు ఏంటి, అసలు ఎవరు అభయ్, ఎవరు తన పేరు యునీత్ రెడ్డి, అభయ్ ఎవరు అండ్ అమ్మాయి ప్రీతి ఎవరు, ఉదయ్ అండ్ ప్రీతి, సారీ ఉదయ్ అండ్ ప్రీతి ఎవరు అసలు, వాళ్ళిద్దరు ఎవరు? వాళ్ళు నాకు ఉదయనాథన్ నా ఫ్రెండ్ కాదండి, రాస్తారుణ్ వాళ్ళ ఫ్రెండ్ నుంచే నాకు పరిచయం. సో వాళ్ళ నేను తమ్ముడు అన్నాను, నన్ను అక్క అనేవాడు. నా గర్ల్ ఫ్రెండ్స్ అని ఒక అమ్మాయిని ఆల్రెడీ ఇంతకుముందు తీసుకొచ్చాడు, ఒక 3 నెలల తర్వాత ఇంకో అమ్మాయిని తీసుకొచ్చాడు, ఈ అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్ అని. ఓకే అన్నాను. సెకండ్ మీట్ అప్పటికే నాకు మస్తాన్ వాళ్ళ ఇంట్లోకి మేము పార్టీకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఇష్యూస్ ఇవన్నీ ఇప్పుడు ప్రతి వాళ్ళు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నాయని, నాకు ఆల్రెడీ 1.5 ఇయర్ ఎక్కువ నాకు ప్రాబ్లమ్స్ చేశారండి. అలా వాళ్ళు మాట్లాడి ఒక డ్రగ్ కేసులో మాట్లాడిన పీపులే ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళ వల్లే నేను లోపలికి వెళ్ళుంటానండి, ఎన్డీపీఎస్ దాంట్లో కూడా నిన్న డ్రగ్స్ అమ్మి వెళ్ళలేదు, డ్రగ్స్ కొని వెళ్ళలేదు. రైట్. మరి ప్రీతి కొన్ని విషయాలు ఏవైతే నిన్న మనం టీవీ ఛానల్లో మనం ఇంటర్వ్యూ కూడా చూసామో అందులో క్లియర్ కట్గా తను చెప్తా ఉంది, గొంతులో నా గొంతులో తను తీసుకొచ్చి పెట్టేసింది, నేను అది మింగేలేక ఇబ్బంది పడ్డాను, దాని తర్వాత నుంచి నేను అలవాటు పడ్డాను. చాలా అబద్ధం అండి, అసలు చాలా అబద్ధం, అసలు 0.1% కూడా నిజమన్నది లేదు. మేము మాయతో కూర్చుంటే ఆల్కహాల్ పార్టీ కూడా ఒకసారి చేరుకుంటుంది, అది కూడా అందరం కలిసే. ఇంకా మరి 1.5 ఇయర్ నుంచి రాకుండా ఈరోజు ఎందుకు వస్తారు అండ్ 3 డేస్ 4 డేస్ ఎక్కువ కూడా పిల్ల నాకు కాల్ చేసి శేఖర్ భాష మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పింది. ఆడియో కూడా నేను బయటికి ఇచ్చాను. మరి 2 డేస్లో వాళ్ళకి ఏమి ఇచ్చిపుచ్చుకున్నారో, నాకు ఆంటీగా వచ్చి డ్రగ్స్ ఇచ్చేసాను, బలవంతంగా నోట్లో పెట్టేశాను అంటుంది. బలవంతంగా అలా పెడితే అసలు ఎవరు అలా పెడతారు, ఎవరు ఊరుకుంటారు పోని, అలా పెట్టంటే నేను ఆమె వీడియోలు తీశానంట. మరి ఎందుకు తీశాను అన్నదానికి చెప్పాలి, ఇప్పుడు డబ్బులు అడిగిందంటే డబ్బులు అడగలేదు అని అంటుంది. అంటే ఈ రోజు నేను రాస్తారు నుంచి బయటకు వచ్చి గొడవ చేస్తానని 2 సంవత్సరాల క్రితం 1.5 ఇయర్ క్రితమే నేను ఆమెకి ఇలా చేసి పెట్టానండి. ఇంకా వాళ్ళే సమాధానం చెప్పాలి. బట్ మేము కూడా తిరిగి ఫైల్ చేస్తున్నాము, ఆమె మాట్లాడిన మాటలు అన్నీ కూడా తప్పు, నేను ప్రూవ్ చేసుకుంటాను. అవునా? రైట్. అయితే ఈ ఉదయ్ అండ్ ప్రీతి, రైట్? సో వాళ్ళిద్దరూ శేఖర్ భాషకి అసలు ఎలా తెలుసు, మీకు ఏమైనా ఐడియా ఉందా? మరి శేఖర్ భాష రాస్తారుణ్ సైడ్ నుంచి వచ్చిన మనిషే, ఉదయ్ ప్రీతి కూడా రాస్తారుణ్ నుంచి. ఇక్కడ ఒక క్లారిటీ, రాస్తారుణ్ అనే వ్యక్తి మొన్న రీసెంట్గా ప్రెస్ మీట్లో ఏదైతే మాట్లాడాడో ఏమని, శేఖర్ భాషకు నేను మహాయితో ఒక 2-3 టైమ్స్ ఇంటర్వ్యూ ఇచ్చుంటాను, సో నేనెవరో కూడా పూర్తిగా తెలియదు, తనెవరో కూడా నాకు పూర్తిగా తెలియదు, బట్ అయినా కూడా నన్ను నమ్మి నా కోసం ఇంత చేశాడు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి తన హక్కు కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ ఎంటైర్ దాంట్లో అంటే ఈ 2-3 టైమ్స్ కాన్వర్సేషన్లోనే వీళ్ళందరూ అసలు ఎలా బయటకు వచ్చారు? 5 లాక్స్ ప్యాకేజ్లో 1 లాక్ అయితే డే 1 ఇచ్చారండి. మరి రోజు రాత్రి శేఖర్ భాష ఇంటర్వ్యూస్ తర్వాత వాళ్ళిద్దరు ఎక్కడైతే ఫామ్ హౌస్లోనో హోటల్లో ఉంటున్నారో రోజు వెళ్ళి కలవడం కూడా జరుగుతుంది. అంటే ఫోన్లో మాట్లాడుకోవద్దు కదా, సో వెళ్ళి కలిసి మాట్లాడుకుంటూ అప్డేట్స్ ఇవ్వడం, మాట్లాడుకోవడం, ఏది ఎలా మాట్లాడాలి, ఎవరిని పుల్ చేయాలి అన్న దగ్గరే ఉదయ్ ప్రీతిని కూడా పుల్ చేశారు. మరి వాళ్ళ నలుగురు ఇప్పుడు శేఖర్ భాష, ఉదయ్, ప్రీతి, రాజు. నిన్న ఇంటర్వ్యూలో కూడా అతను రాజు మాట్లాడడం జరిగింది కాల్. వాళ్ళు నలుగురే కదండి కలిసి ఆడుతున్నారు. ఓకే, రైట్. నేను ఇంకొకటైతే స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అడుగుతాను. మీరు ఇప్పటి వరకు కూడా రాస్తారుని వైపే నాకు రాజు కావాలి, లేకపోతే రాజు నన్ను అన్యాయం చేశాడు, మా ఇద్దరికి పెళ్లి జరిగింది, అబోర్షన్స్ జరిగాయి, ఇవన్నీ విషయాలు బయటపెట్టారు. బట్ శేఖర్ భాష దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి డ్రగ్స్ కేసు దాకా తీసుకెళ్లారు. ఓ, అంటే ఇప్పుడు మీరు బ్రేక్ డౌన్ చేయాల్సిన టైం ఇంకా ఏమైనా ఉన్నాయా ఇలాంటివి? బ్రేక్ డౌన్ అంటే శేఖర్ భాషకి ఆల్రెడీ ఇంకా అతను ఇన్వాల్వ్ అవ్వద్దు అన్న వరకు వెళ్ళింది, మేము కేసు కూడా ఫైల్ చేశాము. ఇంకా అతను ఇన్వాల్వ్ అవ్వడు, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అన్న దగ్గరే కొత్త క్యారెక్టర్స్ని దింపాడు, కథ మార్చాలి అన్నది వాళ్ళ ప్లాన్. ఇంకా నన్ను అనగూడని మాటలు అన్నారు, నాకు పిల్లలు పుట్టవు అన్నారు అని మాట్లాడుతున్నాడు. నా దగ్గర కూడా రిపోర్ట్స్ ఉన్నాయి, నేను అవన్నీ కూడా సబ్మిట్ చేశాను. ఇంకా నన్ను ఇన్ని రోజులు 4 గోడల మధ్యలో అన్నది ఇప్పుడు మీడియా పరంగా మొత్తం అంటున్నాడు. ఇంకా అలాంటి మనిషి నాకు ఎందుకు కావాలి అని అనిపించింది.
నేను అతని కోసమే ఫైట్ చేశాను. బట్ అతని అంటే ఇలాంటి వ్యక్తులు ఇంకా ఎవరైనా ఉన్నారా ఈ డ్రగ్స్ కేసుకి సంబంధించి? ఇంకెవరైనా బయటకు అసలు ఇప్పుడు డ్రగ్ కేసు అన్నది ఆమె కన్సూమ్ చేశానంటే ఫస్ట్ ఆవిడే లోపలికి వెళ్తుందండి. అదంతా కూడా అబద్ధం. నా ప్రొమిసెస్ లో అయితే జరగలేదు. మరి రాజు కూడా నేనైతే చూడలేదు, నా ముందైతే ఎప్పుడు జరగలేదు, బట్ ప్రీతి చేసి ఇలా జరిగింది అని చెప్తుంది కాబట్టి జరిగింది అంటే మాత్రం అన్యాయం అని అంటున్నాడు. మరి రాజ్తరుణ్ చూడలేదు జరగలేదు అని అన్నప్పుడు రాజ్తరుణ్ ఉన్న ప్రొమిసెస్ లో మరి అది ఎంతవరకు నమ్మసక్యంగా ఉంటుందండి? ఓకే, సో అంటే రాస్తారు ఎందుకు ఇదంతా వాంటెడ్గా చేస్తున్నాడు? ఒకటి మీ మీద ఇష్టం లేకనా అంటే ఏం చెప్తారు మీరు? వద్దనుకొని వదిలించుకోవాలనుకుంటూ చేస్తున్నదే ప్రయత్నం అండి. మరి ఇప్పుడు ఇది డ్రగ్స్ కేసు దాకా ఎందుకు వెళ్ళింది? మరి నన్ను ఏ విధంగా ఇప్పుడు నేను మర్డర్ చేశానని లోపటేపిస్తాడా, లేకపోతే దొంగతనం చేపిస్తానని ఏపిస్తాడా? ఎన్డీపీఎస్ యాక్ట్ అన్నది తొందరగా నలుగురిలోకి వచ్చే విషయం అది. అండ్ అందులో కూడా కన్జ్యూమర్ అని కూడా కాదండి, పెడ్లర్ అనేసారు. అవును, పెడ్లర్ పెడ్లర్ అని అంటే నేను నన్ను పాడు చేసుకుంటుంది కాక నలుగురిని పాడు చేస్తున్నాను, సొసైటీని పాడు చేస్తున్నాను అని. ప్రైమ్ ఆఫ్ ఏషియా నా దగ్గర ఉంది, 4 గ్రాములు. సో మీరు పెడ్లర్ అయినప్పుడు అప్పుడే తను కంప్లైంట్ చేయాలి కదా, ఎందుకు ఇప్పుడు? పెడ్లర్ పక్కన పెట్టండి, కన్జ్యూమర్ అయినా సరే కంప్లైంట్ చేయొచ్చు కదా. అతను ఏమంటాడు, అతని ఇంట్లో నేను ఉన్నప్పుడు అతను నేను తీసుకుంటుంటే అతను చెప్పలేకపోయాడు, చూడలేకపోయాడు అని అంటున్నాడు. అతనికి అంతకంటే మంచి ఛాన్స్ ఏముంటుంది ఒక ఫోటో క్లిక్ చేయడానికి, లేకపోతే పోలీసులకు చెప్పడానికి? నిందలు అనవసరంగా వేయొద్దండి. ఇంకా అతన్ని ఆ నిందలు వేస్తే రాస్తారుకే రాస్తారుతో చేశానని చెప్పాలి, లేదా రాస్తారు నాకు అమ్మాడు అని చెప్పాలి. ఎవరు డ్రగ్స్ గురించి అని ఒక టాపిక్ తీసుకొస్తే వాళ్ళ దగ్గరే నేను తీసుకున్నాను, వాళ్ళతోనే బిజినెస్ చేస్తున్నాను. శేఖర్ భాష వాళ్ళ వైఫ్ దగ్గరే తీసుకున్నాను, భార్గవి నేను కలిసి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ స్టార్ట్ చేశామండి. రైట్, అయితే మీరు ఏదైతే మీ వీకున్ని వాయిస్ రికార్డ్స్ అవి బయటకు వచ్చాయో, కాల్ రికార్డింగ్స్ అవి బయటకు వచ్చాయో, వాటి గురించి మీ సమాధానం ఏంటి? అసలు అంటే మరీ అంత వల్గర్గా, అంత క్రూరంగా, ఒక టైప్ ఆఫ్ సైకో అంటే ఫీల్ అవుద్దు, సైకో కిందే కనిపించింది, ఏం చెప్తారు? రాస్తారుణ్ హిమాచల్ ప్రదేశ్ వెళ్ళి అమ్మాయి వాళ్ళ ఫాదర్ని కలిసి, మాల్వి వాళ్ళ ఫాదర్ని కలిసి, మాల్విని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అని ప్రపోజల్ పెట్టినప్పుడు, మరి మీ ఇంట్లో లావణ్య ఉంది, అమ్మాయి ఉంది కదా అంటే, అమ్మాయి మెంటలీ డిజేబుల్డ్ ఉంది, మేము ఎర్రగడ్డలో ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నాం అంటే ఏంటండి? నా మీద అప్పటికి డ్రగ్ కేసు పెట్టాలని ఆలోచన లేదు. పాపం అప్పటి వరకు వాళ్ళు ఇంకా నన్ను పిచ్చిదాన్ని చేద్దామని అనుకున్నారు. ఎర్రగడ్డలో కూడా మేము ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం ఆల్రెడీ, తను ట్రీట్మెంట్ తీసుకుంటుంది అని చెప్తూ స్టార్ట్ చేశారు. ఆ విషయం నాకు ఒక 1 మంత్ తర్వాతకి తెలిసింది. మరి నేను పిచ్చిదాన్ని అన్నప్పుడు నేను పిచ్చిదానిలాగా రియాక్ట్ అవ్వకుండా రా అని నేను కొట్లాడుతున్నాను అప్పుడు అతనితో. అండ్ 3 డేస్ 4 మగాళ్ళ ముందు పాట పాడాడు, నేను అదే పాట గురించే చెప్తూ ఉన్నాను. ఆ పాట ఎలా పాడావు, పాట ఎలా పాడావు, మరి అంత రికార్డింగ్లో ఏం పాట అని ఎందుకు బయటికి రావట్లేదు? నేను అదే పనిగా మొత్తుకుంటున్నాను. ఆ రికార్డింగ్ నా దగ్గర కూడా ఉందండి, 1 అవర్ 3 మినిట్స్ ఏదైతే ఉందో రాజ్ ఫోన్లో రికార్డ్ చేసుకున్నాడు జేబులో పెట్టుకొని. మరి ఆ రికార్డింగ్లో నేను పాట గురించి అంటున్నాను. అతను నన్ను చాలా అసభ్యకరంగా తన ఫ్రెండ్స్ ముందు రెచ్చగొడుతూ పాడాడు. తను వెళ్ళిపోయిన తర్వాత నేను అతను నన్ను అన్న మాటలకి నేను కౌంటర్గా అన్నాను మాటలు అవన్నీ. దాన్ని అతను పదే పదే శేఖర్ భాష అన్ని మీడియా ఛానల్స్కి వెళ్ళి విత్ బీపు వితౌట్ బీపు వినిపించి నన్ను బ్యాడ్ క్యారెక్టర్. శేఖర్ భాష మొత్తం ఇదంతా మనీ కోసమే చేస్తున్నారు, లేకపోతే ఇంకేమైనా పర్సనల్ ఇంటెన్షన్ ఉందా? నాకు అతని మీద అయితే ఏం లేదండి. మీకు రాస్తారు మనీ 5 లాక్స్ అండ్ ఫేమ్ కోసం బిగ్ బాస్కి వెళ్ళాలని అనుకుంటున్నాడు. అండ్ సోషల్ యాక్టివిస్ట్ అని ఏదైతే పేరు చెప్పుకుంటున్నాడో ఆ పేరుని, అప్పుడు సోషల్ యాక్టివిస్ట్ అంటే 2 వైపులు చూస్తారు కదండి, ఒక వైపు అటాక్ చేసుకుంటూ సోషల్ యాక్టివిస్ట్ ఏమంటారు, మరి మగజాత ఆనిమత్యం ఏమంటాడో మరి నాకు తెలీదు. కేవలం డబ్బుల కోసం అండ్ ఫేమ్ కోసం. రైట్, ఒక కాల్ రికార్డింగ్ అయితే బయటకు వచ్చింది, ఎవరైతే తను ప్రేమించిన అమ్మాయి దీపారెడ్డి అని ఉందో, డైమండ్ తను నా వరకు నాకు తెలిసిందైతే చెప్తున్నాను. సో తను ప్రేమించిన అమ్మాయి దీపారెడ్డి ఎవరైతే ఉందో తన సూసైడ్ చేసుకుని చనిపోయింది. సో వాళ్ళ బ్రదర్ కూడా ఆ కాల్ రికార్డింగ్ కూడా బయటకు వచ్చింది. అయితే ఆ కాల్ రికార్డింగ్ అసలు బయటకు ఎలా వచ్చింది, అది మీ వరకు ఎలా వచ్చింది? నా వరకు ఎందుకు వస్తుంది అండి, నాతో కదా మాట్లాడింది అతను. అతను నేను ఆ అమ్మాయి గురించి బయట చెప్పిన తర్వాత ఇతను ఆ అబ్బాయికి కాల్ చేశాడు, కాల్ చేసి సెటిల్మెంట్ మాట్లాడుకుంటున్నారు. అతను అందులో అతను క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఇతను ఆన్సర్స్ చెప్తున్నాడు. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నది నా దగ్గరికి ఎలా వస్తుందండి? బయటకు వచ్చింది అది. నేను మధ్యలో ఉన్నాను, మీడియం ఏమైనా కాల్ కలిపానా, కాన్ఫరెన్స్ కలిపాను, వాళ్ళే మాట్లాడుకున్నారు, వాళ్ళ నుంచే వచ్చింది, వాళ్ళ నుంచి నాకు వస్తేనే నేను ఇంకా వినిపిస్తున్నాను. రైట్, అయితే ఇంతకు ముందు ఏదైతే శేఖర్ భాష అంటే మీకన్నా ముందు ఇంకొక అమ్మాయి మీద అలిగేషన్స్ చేయడం జరిగింది అని మన అందరికీ తెలిసింది. ఆ అమ్మాయి పేరు కూడా తెలుసు, పర్టికులర్గా అయితే ఇంకా చెప్పక్కర్లేదు. సో ఆ అమ్మాయి కూడా ఈ మధ్య బయట వచ్చి మాట్లాడే సందర్భం కూడా మనం చూస్తున్నాము. సో తను ఏమన్నా మీకు టచ్లో వచ్చింది అసలు? మరి అవునండి, తను కూడా వన్ ఆఫ్ ది విక్టిమే. ఇప్పుడు నాది ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొని వచ్చి మాట్లాడుతున్నప్పుడు మరి అమ్మాయి కూడా ఎఫ్ఐఆర్ కాపీ ఉంది, ఆ అమ్మాయి కూడా ఫొటోస్ ఉన్నాయి, ఆ అమ్మాయి కూడా వీడియోస్ ఉన్నాయి, ఆ అమ్మాయి కూడా బ్యాంక్
ట్రాన్సాక్షన్స్ అన్నీ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఒక అమ్మాయి బయటకు వచ్చి ఫైట్ చేస్తే అమ్మాయి గురించి ఫస్ట్ వెళ్ళి వీడియోలో యూట్యూబ్లో మాట్లాడేసి ఆ లింకులు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి పంపించేయాలి. అది అతను మెయిన్ ఇంటెన్షన్. బ్యాడ్ చేసేయాలి ఫస్ట్. ఏమని బ్యాడ్ చేయడం? అమ్మాయిలు వీడియోలు తీసుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నారని. మరి ఇప్పుడు ఆ అమ్మాయికి శేఖర్ భాష ఒక్కడ వీడియోలో తీయాలా? ఇంకా ప్రపంచంలో ఏ అబ్బాయిలు లేరా తీయడానికి? అది కూడా ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి. ఆ అమ్మాయి 100% విక్టిమే. ఫిజికల్ గా కూడా అమ్మాయిని యూజ్ చేసుకున్నాడు, మరి పెళ్లి చేసుకున్నాడు అంట 6 మంత్స్. మరి ఎంతమంది అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు శేఖర్ భాష? మరి ఫస్ట్ చేసుకున్న అమ్మాయి పేరు కూడా సౌమ్య అంట, ఇంకొక సౌమ్య. సెకండ్ చేసుకున్న అమ్మాయి మరి దీపానో ఏదో, మరి థర్డ్ దీప్ భార్గవి అనుకుంటా ఇప్పుడు. మరి భార్గవి కూడా దీపా ఫ్రెండే కదండి. దీపాతో పాటు రూమ్ లో ఉంటున్న అమ్మాయిని ఫ్రెండ్ ఐ మీన్ భార్య ఫ్రెండ్ని గోకాడు అతను. మరి అది ఎవరికి కనిపించట్లేదు. అదే ఈ సంవత్సరం కూడా కాదు, 12 ఏళ్ళు అవుతుంది అనుకుంటా అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది. అవును, అంటే ఒక అమ్మాయి చచ్చిపోయే దాకా టార్చర్ పెట్టడంలో శేఖర్ భాషకు మించి ఎవరు ఉండరేమో. ఓకే, రైట్. అయితే ఈ ఎంటైర్ దాంట్లో చూసుకున్నట్లయితే కనుక శేఖర్ భాష మీ విషయంలో ఇంత పర్టికులర్గా ఇంత కక్ష కట్టుకొని, అంటే 5 లక్షలతో అయితే సరిపోదు కదా? మరి ఎంత ఇస్తున్నారు అండి? ఇప్పుడు నాకు నాకు ఒకటి కోట్ చేశాడు రాజశేఖర్ని వదిలేయడానికి. దానికి అలా కాదు భయ్యా, నేను మేము ఇలా తెగొడతామని మందు తాగిచ్చి మాట్లాడుతున్నారో? మరి ఏ మందు పెట్టాడో రాజశేఖర్కి శేఖర్ భాష? ఏమి ఇది చేసుకున్నాడు? మరి నిజం హోమోసెక్షువల్ అనుకుంటా అండి, వాళ్ళిద్దరు హక్ చేసుకోవడాలు, ముద్దులు పెట్టుకోవడాలు. శేఖర్ భాష చాట్ ఉంది రాజశేఖర్తో, చీరలు కట్టుకొని. మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా? అంటే అట్లాంటి ఫోటోస్ ఏమైనా ఉన్నాయా? ఫోటోస్ రాజశేఖర్ శేఖర్ భాషకు షేర్ చేశాడండి. అవునా? చీరలు కెమెరా జూమ్ చేయండి, తను ఫోటోస్ చూపిస్తుంది అంట, చూద్దాం ఒకసారి. శేఖర్ భాష శేఖర్ భాషకి ఈ ఫోటోలు పంపిస్తున్నాడు. ఇది ట్రూ? నేను అది శేఖర్ భాష చూడొచ్చు ఒకసారి. ఇది రాస్తారును? ఓకే, శేఖర్ భాషకు పంపించాడు. ఆహా, ఓకే ఓకే. శేఖర్ భాషకి సంబంధించిన అలాంటివి ఏమైనా ఉన్నాయా? శేఖర్ భాష నా దగ్గర లేవండి, రాజశేఖర్ నాకు రాజశేఖర్ పంపించినవి ఉన్నాయి, రాజశేఖర్ ఫోన్ కాబట్టి. బట్ శేఖర్ భాష అట్లనే షర్ట్ లేకుండా డాన్స్ చేయడం అలాంటివి ఉన్నాయి. ఒక్కసారి ఏమన్నా చూపిస్తారా? మరి అది చూపించవచ్చు లేదో, ఇందాక సార్కి అయితే చూపించాను. అంటే మీ ఫోటోస్ బయట పెట్టినప్పుడు ఆయన ఫోటోస్ మీరు బయట పెట్టడం? అదే అండి, ఇప్పుడు దాకా నేను ఏం చేయకుండానే నేను అన్ని చేశాను అని అంటున్నాడు. ఆఖరికి ఆ విక్టిమ్ అనే అమ్మాయిని కూడా నేనే కేసు పెట్టించాను అంటాడు. ఇప్పుడు ఈరోజు శేఖర్ భాష పైన కేసు పెట్టించడానికి నేను 3 ఏళ్ళ క్రితం వాళ్ళ స్టోరీని క్రియేట్ చేస్తానండి, ఫ్యాబ్రికేటెడ్ అవుతుంది అది. అంటే ఇప్పుడు అతను ఫ్యాబ్రికేట్ చేపిస్తున్నాడు కదా, ప్రీతి అనే అమ్మాయిని తీసుకొచ్చి మన డ్రగ్స్ బలవంతంగా నోట్లో పెట్టే థమ్స్అప్ పోసానంట. మరి అప్పుడు దాకా చేస్తున్న అమ్మాయి ఇప్పుడు దాకా నేను ఒకసారి చేస్తే ఆ పిల్ల కంటిన్యూషన్ ఇప్పుడు దాకా చేస్తుందండి డ్రగ్స్. ఆ అమ్మాయి 2018 నుంచి డ్రగ్స్ చేస్తుంది. 2018 నుంచి అమ్మాయికి డ్రగ్ హిస్టరీ ఉంది. అండ్ అమ్మాయికి పెళ్ళయిందండి, పెళ్ళయింది. వాళ్ళ హస్బెండ్ ఒక 25 డేస్ ఎగో చనిపోయాడు. 25 డేస్ అండ్ డైవర్స్ అవ్వలేదు. డైవర్స్ అవ్వని ఒక అమ్మాయి పెళ్ళైన భర్త చనిపోతే ఆమె రిచువల్స్ ఏముంటాయి, ఆమె వచ్చి ఇక్కడ చేసేది ఏంటి? టాంబైలోగా రెడీ అయిపోయి మాస్క్ వేసుకొని వస్తుంది. బట్ నిన్నటి నుంచి మీడియాలో అంతా కూడా తన గురించి అన్నీ వస్తున్నాయి. మరి అవి వాస్తవాలు ఏంటని తెలుసుకోవాలి. దొంగది అని పేరు పెట్టచ్చు, దొంగ ప్రీతి. ఇప్పుడు ఈ ఎంటైర్ దాంట్లో కూడా మీ లాయర్ ఎవరైతే కళ్యాణ్ దిలీప్ సుంకర సార్ ఉన్నారో ఆయన ఎక్కడ కనిపించట్లేదు ఎందుకని? ఇవన్నీ ఇప్పుడు శేఖర్ భాష కూడా ఏంటి దిలీప్ కళ్యాణ్ కనిపించట్లేదు అంటే ఆయన బామ్మర్దా బాగా అవుతాడు అండి ఇతను అడిగి ప్రతి మాటకి వచ్చి సమాధానం చెప్పడానికి. మేము ఫైట్ చేస్తున్నాము, నాకే అతని పేరు గురించి మాట్లాడాలని, అతనికి రిప్లై ఇవ్వాలని నాకే లేదు. ఆయన ఎందుకు ప్రతి మాటకి ఇస్తాడు? అతనికి పని పాట లేకుండా అతను వచ్చి కూర్చుంటున్నాడు. అతనికి కావాలి నా పేరు చెప్పుకొని ఫేమ్ తీసుకొచ్చుకుంటున్నాడు. నన్ను తిట్టుకుంటూ మాట్లాడుతున్నాడు, ఎవిడెన్సెస్ ఉన్నాయి అంటాడు. ఆ ఎవిడెన్సెస్ నేను రాజ్కి పంపించినాయండి. 2000 ఆ కేసు అయిన నెక్స్ట్ డే, అంటే ఎఫ్ఐఆర్ నాకు వచ్చిన నెక్స్ట్ డే నేను రాజ్తరుణ్కి పంపించిన ఎఫ్ఐఆర్ కాపీసే, ఆడియో రికార్డింగ్సే. అవి ఇతనేదో స్పెషల్గా వెళ్ళి నేను ఆమె గురించి ఆధారాలు సంపాదించానని మాట్లాడుతున్నాడు. అవన్నీ అబద్ధాలు. నేను నా మొబైల్ నుంచి రాజ్తరుణ్కి నేను పంపించిన ఎఫ్ఐఆర్ కాపీసే అవన్నీ. ఓకే, రైట్. మీరైతే అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు రాజ్తరుణ్ మీరు వద్దు అని అంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఫస్ట్ అయితే శేఖర్ భాష మీరు మనీ కూడా వద్దని చెప్తారు, మీకు డబ్బులు కూడా అవసరం లేదని చెప్తున్నారు. మీకు కావాల్సిన న్యాయం ఏంటి? నాకు ఇప్పుడు అలిమనీయో కంపెన్సేషన్ రెండు పేర్లో అన్నది అయితే నేను తీసుకొని వెళ్ళిపోయేదాన్ని. నాకు అది కాదు, నేను నమ్మి అతన్ని నమ్మి అడిగేశాను. తెలుసో తెలియని వయసులో స్టెప్ ఇల్లు వదిలేసి ఇతనితో రావడం అనేది జరిగింది. మరి అది నమ్మి నేను పెళ్లి చేసుకున్నాము, తాళి కట్టాడు నా మెళ్ళో. ఈ రోజున కాదు అంటున్నాడు, ఈ రోజున ప్రెగ్నెన్సీది కూడా రిపోర్ట్స్ లేవు అంటాడు, మెన్షన్ చేయలేదు అంటాడు. నాకు మెన్షన్ చేయాలని లేదండి, అతనికి ఏదో శిక్ష పడాలను మెన్షన్ చేయాలని లేదు ఆ రోజున, అందుకే మెన్షన్ చేయలేదు. లేదా 376 సెక్షన్కి వెళ్ళడానికి కూడా మరి అతను రేప్ అయితే కాదు అన్న దగ్గర 493 పడింది. ఆ 493 రిప్లైకి రాస్తారు, నేను అసలు అమ్మాయికి పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వలేదు అని రిప్లై ఇచ్చారు పోలీసులకి. మరి పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వని నాతో మరి శారీరకంగా ఉండి మరి నాకు అబార్షన్ ఇవన్నీ చేపించినప్పుడు మరి దాన్ని రేప్ కిందకే వస్తుంది కదా 376. మరి ఆ సెక్షనే నిజంగా అప్లికబుల్ అవ్వాలి, రాజస్థానం జైలుకి వెళ్ళాలి.
మరి ఇప్పటికన్నా ఆ రిపోర్ట్స్ మీరు బయట పెట్టచ్చు కదా? పెట్టాను కదండి. పెట్టారా? పెట్టాను. మీ చేతిలో ఉన్న రిపోర్ట్స్ ఏంటి మరి? సో ఇవి శేఖర్ భాష పైన కంప్లైంట్ పెట్టిన రిపోర్ట్స్ అండి. శేఖర్ భాష పంజగుట్ట ఫ్లాట్ లో బ్రోతల్ హౌస్ నడిపిస్తున్నాడు. బ్రోతల్ హౌస్ ఏంటిది, కొత్త అంశం పైకి వచ్చింది ఇప్పుడు మళ్ళీ? బ్రోతల్ హౌస్ నడిపిస్తున్నాడు, అందులో సౌమ్య, వర్ష ఇలా ఒక 4-5 అమ్మాయిల నేమ్స్ ఉన్నాయి. మరి బ్రోతల్ హౌస్ నడిపిస్తున్నాడు అంట, శేఖర్ హోమోసెక్షువల్ అని వస్తున్నాయి. రైట్. ఇప్పుడు ఎవరైతే ఇంటర్వ్యూ చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఎఫ్ఐఆర్ క్లియర్గా కనిపిస్తుందో లేదో మనకు తెలియదు కానీ, సో ఇక్కడ నేను ఎఫ్ఐఆర్ నంబర్ కూడా చెప్తాను. మనకి ఆన్లైన్లో కూడా ఈ నెంబర్ కొడితే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా వస్తాయి, ఐ థింక్ సో. సో ఎఫ్ఐఆర్ నెంబర్ వచ్చేసి 719/2024. ఒకసారి మీరైతే ఏదో యాప్ కూడా ఉంటుందండి దానికి సంబంధించి, ఈ కోడ్స్ అనుకుంటా, ఈ కోడ్స్ కాదు ఈ కోడ్ అండ్ సంథింగ్ ఏదో యాప్ ఉంటుంది, యాప్లోకి వెళ్ళి చూస్తే కూడా దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా వస్తాయి. సో నేను ఒక అంటే మరి అంటే సోషల్ మీడియా ఇప్పుడు ఏదైతే వీరిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఇష్యూ ఏదైతే ఉందో అందరూ జడ్జ్మెంట్ ఇస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. నాన్నకి ఒకవైపే చూశారు కాబట్టి ఈ వైపు కూడా చూడండి. ఎఫ్ఐఆర్ నెంబర్ వచ్చేసి 719/2024 అండ్ అతని మీద పడ్డ సెక్షన్స్ వచ్చేసి 324/506 ఐపీసీ. సో ఈ రెండు కూడా చూస్తే మీకు కొన్ని డీటెయిల్స్ కూడా వస్తాయని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజు ఏదైతే నేను ఒక ప్రూఫ్ విషయంలో సైన్ విషయంలో ఏదైతే చెప్పానో, సో నేను అలాగే తినవైపు కూడా చెప్తున్నాను. సో అందులో ఐఎఫ్ఆర్లో కూడా హ్యాండ్ రైటింగ్ నాది అని తీసుకొచ్చి చూపించాడండి. హ్యాండ్ రైటింగ్ నాది కాదు, హ్యాండ్ రైటింగ్ మీద కాదు, బట్ సైన్ మీదే. సైన్ నాది, ఎందుకంటే మిడ్ నైట్ ఎప్పుడో 1:32 ఇంకా అయిపోయిందండి స్టేషన్ లో, అండ్ అది నాకు ఫస్ట్ పోలీస్ స్టేషన్ గడప తొక్కడం నేను లైఫ్ లో కూడా. మధ్యాహ్నం నుంచి రాత్రి అయింది, ఎప్పుడైతే ఇంకా వేరే లాయర్ వచ్చి రాస్తున్నారో అక్కడ 376 సెక్షన్ పడుతుంది అని కూడా నాకు తెలియదు. నేను లాస్ట్ కి ఇంకా సైన్ పెట్టేసి వెళ్ళిపోయాను నేను. నాకు నెక్స్ట్ డే ఎప్పుడైతే 376 సెక్షన్ అన్నది పడిందో అక్కడే స్టాండ్ కూడా తీసుకున్నాను. మరి అందులో అతని ఆధారాలు అంటే మెడికల్స్ చూపించాలి, ఎమ్మెల్సీ జరిగినాయి చూపించాలి, అవేం జరగలేదు. మాకు గొడవైన మాట నిజం, కొట్టుకున్న మాట నిజం, కొట్టుకున్న దాన్ని కంప్లైంట్ పెట్టడం నిజం, కానీ నన్ను పెళ్లి చేసుకోమని అడగడం ఇవన్నీ అబద్ధం. అవి లేదు, మస్తాన్ని నేను అలా పెళ్లి చేసుకోమని అడగడం పెట్టే ముందు ఒకసారి ఎఫ్ఐఆర్ కూడా చదువు ఉండాల్సింది కదా. ఎందుకు చదువు? నేను రాసిచ్చింది వేరు, తెలుగులో వాళ్ళు రాసింది వేరు. అవును, అప్పటికే 1:30 అయింది, చాలా టైర్డ్ అయిపోయి ఉన్నా. నా సైన్ కూడా నేను కార్ దగ్గరకు వచ్చి నాకు ఎక్కించుకున్నారండి, ఆ విజువల్స్ కూడా ఉంటాయి. నేను కార్ బ్యానెట్ పైన పెట్టేసి ఇచ్చేసాను. సో నేను రాసిచ్చిందే తెలుగులో వాళ్ళు రాశారనే చాలా గుడ్డిగా నమ్మాను నేను, అక్కడ వాళ్ళని అంతా నమ్మాను. బట్ నా నేను రాసింది కాదు, నేను రాసిన పేపర్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే 3-4 టైమ్స్ మార్పిడి జరిగింది. సో లాస్ట్ పెట్టిన సైన్ కి నేను చదివిన మ్యాటర్ కి సంబంధం లేదు, నేను చదవలేదు ఆ మ్యాటర్. రైట్. నేను ఒకటి అడుగుతాను ఇక్కడ మస్తాన్ సాయి విషయం గురించి వచ్చేసి. మస్తాన్ సాయి మీకు అంటే ఇది వరకే తెలుసు, మిమ్మల్ని వాళ్ళ చెల్లి పెళ్లికి పిలిచాడు అని చెప్పేసి అని మీరు వెళ్ళిన తర్వాత అక్కడ రూమ్ లో మిమ్మల్ని ఏదైతే మీ మీద అటెంప్ట్ జరిగిందో, సో దాని తర్వాత మీరు కేసు పెట్టారు రైట్? అయితే మస్తాన్ సాయి గురించి నేను ఒక విషయం విన్నాను, ఇది ట్రూ ఆర్ రైట్? తను డ్రగ్స్ పెడ్లర్ అని విన్నాను. ఇప్పుడు వరలక్ష్మి కేసులోని అతను A9 ఉన్నాడండి, నేను A11 ఉన్నాను. యునిత్ రెడ్డి అనే అతను A5 ఉన్నాడు. వాళ్ళకి వాళ్ళకి ఏం కేసులు నడుస్తున్నాయి, వాళ్ళకి వాళ్ళకి ఏం కూడా ఉందో, కానీ నేను బలైపోయాను అన్నిట్లలో కూడా. అదే నా ఫస్ట్ డ్రగ్ కేసు అండి, అండ్ నన్ను నేను యుఎస్ నుంచి వస్తున్నాను నన్ను. సో వాళ్ళందరూ స్టేషన్ బెల్స్ తీసుకున్నారంట, నాకు ఫోన్ చేశారు వచ్చి స్టేషన్ బెల్ తీసుకోమని. నేను ఫైట్ చేశాను, నేను వాళ్ళతో ఒక పార్టీకి వెళ్ళలేదు, నేను కొనలేదు, నేను నాకు సంబంధం లేదు, నేను రాను అని చెప్పాను. బట్ ఎస్ఓటి వాళ్ళతో వెళ్ళి క్లియర్ చేసుకున్నాను, నేను ఫ్లైట్ ఎక్కాను. వచ్చాక నన్ను అక్కడి నుంచి మీరు A11 ముద్ద ఉన్నారు, మిమ్మల్ని తీసుకెళ్ళాలి అని చెప్పి నన్ను తీసుకెళ్ళి మరి మోగిల స్టేషన్ తీసుకెళ్లకుండా ఇంకో స్టేషన్కి తీసుకెళ్ళి 2 డేస్ నన్ను స్టేషన్లోనే ఉంచారు. ఏం జరుగుతుందని నాకు తెలీదు. A21 కేసు రాసి నన్ను ప్రిజన్కి పంపించారు. పోనీ నేను అమ్మాను అన్నదానికి సాక్ష్యం ఉండదు, నేను కొన్నాను అన్నదానికి సాక్ష్యం ఉండదు. కొంటే ఎలా కొన్నాను, క్యాష్ ఇచ్చి కొన్నాను, అకౌంట్లో కొన్నాను, ఎక్కడ కొన్నాను, నాకెవరు అమ్మారు, ఇవేమీ ఉండవు. పోనీ నేను అమ్ముతుంటే నేను ఎవరికి అమ్మాను, ఎలా అమ్మాను, మోడ్ ఆఫ్ పేమెంట్ ఏంటి, ఇవేమీ కూడా ఉండవు. దానికే నేను బయటకు వచ్చి ఫైట్ చేస్తున్నానండి, నన్ను అనవసరంగా ఇచ్చేసారని. బట్ అందరూ కూడా పెడ్లర్ అనే సెక్షన్ పెట్టారు, A1 A3 అబ్స్కాండ్ అని రాశారు. బట్ A1 A3 స్టేషన్ లోనే ఉన్నారు. మరొక 3 మంత్స్ లో మళ్ళీ మీరు జైలుకి వెళ్ళిపోతున్నారన్న రూమర్స్ ని గురించి ఏంటి? వాళ్ళు నన్ను జైలుకి పంపించాలన్నదే వాళ్ళ మెయిన్ ఉద్దేశం అండి. జైలుకి పంపించేస్తే నేను ఇప్పుడు ఏదైతే ఇంట్లో ఉంటున్నానో, ఇల్లు ఖాళీ చేసేసి కుక్క పిల్లల్ని అబాండన్ చేసేసి రోడ్డు వదిలేసి రాస్తారని వచ్చి ఇల్లు తలంచి వేసుకుని వెళ్ళిపోదాం అన్నదే వాళ్ళ ప్లాన్.
నేను తప్పు చేశాను అని వాళ్ళు నిరూపించగలిగితే నేను ఏదైనా శిక్ష అనుభవిస్తాను. నాకు ఇప్పుడు మీడియా నుంచి కూడా నాకు ఏదైనా సపోర్ట్ కావాలి అంటే ఇదే అండి, నన్ను అనవసరంగా వాళ్ళ వీళ్ళ మాటలు తీసుకొచ్చి నన్ను లోపలికి పంపించాలి అన్నదే ఇది. నా జీవితం ఎలాగో నాశనం చేశారు నా పిల్లలు. ఇప్పుడు అతను వదిలేసి ఉండొచ్చు కుక్క పిల్లల్ని, నేను అలా వదిలేదు. కుక్క పిల్ల కోసమే నేను యుఎస్ నుంచి ఇండియా వచ్చానండి, అన్ని గంటల ఫ్లైట్లో. మరి అన్ని కుక్క పిల్లల్ని మీ ఆడియో రికార్డ్ బయటకు వచ్చింది, దానికి సమాధానం? అందులో అవి కూడా 2 ఎడిటెడ్ ఆడియో రికార్డింగ్స్ అండి. ఫస్ట్ విఆర్ యునో విఆర్ స్లీపింగ్ టుగెదర్ ఇది అన్నది రాజుతో మాట్లాడిన రికార్డింగ్. ఎప్పుడు అది నన్ను పెళ్లి చేసుకుంటావా అని నేను రాజు మాట్లాడుతున్న ఒక ఆడియో రికార్డింగ్ కంటిన్యూషన్ అది. దాన్ని ఇటు ఎడిట్ చేసి పెట్టాలన్న వీళ్ళ ఆలోచన ఎందుకు వచ్చిందో నాకు తెలీదు. దాని తర్వాత మస్తాన్ ఏదైతే అంటున్నాడో అక్కడ మీరు సెక్స్ గురించి ఇంకేం ఉండదండి. నాకు ఆ కేరింగ్ నచ్చింది, నాకు అలా వాటర్ బాటిల్ పెట్టడం నచ్చింది అని అంటాడు. మరి దాంట్లో ఏం తప్పు ఉందో తెలీదు. మళ్ళీ అదే మాల్వి మొన్న ఇంటర్వ్యూలో చెప్తుంది ఫక్ అన్నవాడికి ఏం తప్పు లేదు అని అంటది. గుండె మరి నా గుండె నీ దగ్గరే ఉంది కదా అని ఫన్ చేస్తున్న వాడు తప్పు అయిపోయినప్పుడు మరి వాళ్ళకి తప్పు కాదు. రైట్, మీద ఒక ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. అంటే బేసిక్గా అని ఆడియో క్లిప్ చెప్పాలి అంటే అందులో మీరు అమ్మని రాస్తరుణ్ వాళ్ళ అమ్మని దూషించి మాట్లాడు ఎంత వరకు కరెక్ట్ అంటారు? నన్ను మా అమ్మని రాస్తరుణ్ అలాగే అన్నాడు, మా అమ్మని మాల్విక వాళ్ళ మాల్వి మల్హోత్రా వాళ్ళ తమ్ముడు అదే అన్నాడు, రాస్తరుణ్ మీ అమ్మతో పడుకుంటున్నాడు అన్నాడు. అలాంటి మాటలు నాకు అలాగే అయ్యి, అసలు నీతో ఎవడరా పడుకుంటాడు మా అమ్మ పడుకుంటే? ఇదే అంశం మీద శేఖర్ భాష బయటకు వచ్చి వాళ్ళ నా అమ్మ ఎవరికన్నా అమ్మే కదా. అవును కరెక్ట్. సో అమ్మని అంటే నేను ఒప్పుకోను. అవును. సో అమ్మ నన్నందుకే నేను ఇంకా ఇప్పుడు ఇది మయాంక్ మల్హోత్రా ప్రొఫైల్ నేను అన్బ్లాక్ చేసి మీకు చూపిస్తాను. జూమ్ చేయండి అదొకసారి. ఒకసారి కెమెరాకి మీరు అది క్లియర్ గా చూపించండి. యువర్ మదర్ ఇస్ స్లీపింగ్ విత్ రాజ్. దాన్ని జూమ్ చేయండి ఒకసారి, ఆ చార్ట్ ని జూమ్ చేయండి. ఎందుకంటే తను అదే అంశం మీద అన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు. ఇది మయాంక్ మల్హోత్రా తన ఒరిజినల్ ప్రొఫైల్ అండి ఇన్స్టాగ్రామ్. యువర్ మదర్ ఇస్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ రాజ్. I think Raj also likes your mother. Your mother slept with Yogesh, Prashant, Gaurav, Atul, etc. అని మా అమ్మని వీళ్ళు టెల్ మీ యువర్ ఫాదర్స్ నేమ్, నువ్వు ఎవరికి పుట్టావో చెప్పు అని ఇంకో మగాడు, అది మాల్వి మల్హోత్రా వాళ్ళ తమ్ముడు, నన్ను అన్నప్పుడు అసలు నీతో ఎవడు పడుకుంటాడ్రా అని నేను రాజుని క్వశ్చన్ చేయడం తప్ప. నేను ఆడియో రికార్డింగ్లో కూడా అసలు నీతో ఎవడు పడుకుంటాడని నేను అడుగుతున్నాను. మరి మా అమ్మని అనడం కరెక్ట్. అయితే రాస్తారని అనడంతో పాటు వాళ్ళ తమ్ముడితో అనిపిస్తున్నాడు, మాల్వి వాళ్ళ తమ్ముడితో. ఇది ఫ్యాబ్రికేటెడ్ చార్ట్స్ కాదు, ఎడిటెడ్ చార్ట్స్ కూడా కాదు, ఇది అతని ప్రొఫైలే, అతను ఒరిజినల్ ప్రొఫైల్. ఇవన్నీ నేను బయటకు వచ్చి నేను చెప్పాలి అని అనుకోలేదు, ఉద్దేశం కూడా లేదు నాకు. కాకపోతే శేఖర్ భాష ప్రతి ఛానల్కి వెళ్ళి మేము పర్సనల్గా మాట్లాడుకున్న ఒక ఆడియో రికార్డింగ్ నేను పబ్లిక్లో మాట్లాడి తిడితే ఓకే, నువ్వు పబ్లిక్లో నువ్వు ఎలా అన్నావు అని అన్నదానికైనా అవ్వచ్చు. ఇతను పర్సనల్గా ఉన్న ఒక రికార్డింగ్ తీసుకొచ్చి పదే ప్రతి ఛానల్స్ 15-20 రోజుల నుంచి వినిపించి నా గురించి 0.1% పాజిటివ్ ఉన్నది కూడా నెగిటివ్గా టర్న్ చేసిన మనిషి అతను. సో రైట్. అయితే ఇంకొక విషయం గురించి కూడా వస్తే కనుక, వాళ్ళ పేరెంట్స్కి మీతోటి థ్రెట్ ఉందని వాళ్ళ పేరెంట్స్ మాధపూర్ పోలీస్ స్టేషన్లో మీ మీద కేసు పెట్టడం జరిగింది. సో దాని గురించి మీ సమాధానం ఏంటంటే, ఇంటి ముందుకు వెళ్ళి మీరు డోర్ నాక్ చేయడం కానివ్వండి, లేకపోతే చాలాసేపు వాళ్ళ ఇంటి ముందు ఉండడం కానివ్వండి, సో మాకు లావణ్యత్రు థ్రెటన్ ఉంది అని చెప్పేసి అని అంటున్నారు. దాని గురించి మీరు ఏ సమాధానం చెప్తారంటే, నిజంగానే మీరు ఏమైనా అంత థ్రెట్ చేసే పర్సన్ అసలు? నేను రాస్తారని వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడడానికి వెళ్ళాను. వాళ్ళ డాడీ మనం టీవీ కొన్ని ఛానల్స్తో మాట్లాడి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నేను వాళ్ళ మమ్మీతో గిన్నెలు కడిగిచ్చాను వివి అని మాట్లాడుతున్నారు. నేను డోర్ నాక్ చేస్తూ, అంకుల్ నేను ఇన్ని రోజులు చూసుకోలేదా మిమ్మల్ని, వైజాగ్ నుంచి తీసుకొచ్చింది నేను కాదా అని క్వశ్చన్స్ అడిగాను తప్ప, ఏ నువ్వు డోర్ తీయకపోతే నీ గొంతు కోస్తా, డోర్ తీయకపోతే నిన్ను కొడతా నరికేస్తా ఇలాంటి మాటలు మాట్లాడలేదు. ఇంకా ఆయన హర్యానాతో మాట్లాడుతున్న ఒక కాల్లో అవసరమైతే నేను ఆమె చంపి జైలుకన్నా వెళ్తాను అని అతను అంటాడు. వాళ్ళ నోటి నుంచి వస్తాయండి చంపేస్తాను గింపేస్తాను వర్డ్స్, నా నోటి నుంచి రావు. నేను జంతువునే చంపాను, వాళ్ళు బ్రాహ్మిన్స్ అయింది వాళ్ళు చికెన్ తింటారేమో, నేను చౌదరి అమ్మాయిలో పుట్టినా సరే నేను ఒక యానిమల్నే చంపాను నేను. మరి మనుషుల పైన నాకు అంత ప్రాణహాని ఉండేంతది అయితే అస్సలు నిజం కాదు. ఇంకా వాళ్ళ మనసుకి తెలుసు, బట్ ఇంకా నిందలేయాలనుకున్నప్పుడు నేను చెడ్డదాన్ని, నన్ను లంచాన్ని చిత్రీకరించాలనుకున్న వాళ్ళకి ప్రాణహాని అని చెప్పడం చాలా ఈజీయే.
బట్ అక్కడ నేను మీడియాతోనే వెళ్ళాను. గేట్ దగ్గర నుంచి పైకి వెళ్ళడం దగ్గర నుంచి పైనుంచి కిందకు రావడం వరకు కూడా మీడియా ఉంది. నేను అలాంటి వర్డ్స్ ఎక్కడ మాట్లాడలేదు, ప్రాణిహాని అన్నది కూడా లేదు. నాతో మాట్లాడండి అని అడిగాను. బట్ మధు అనే వ్యక్తి మీ మీద కేసు పెట్టడం కానివ్వండి, మధు లాయర్ ఇప్పుడు మధుసూదన మధు శర్మ ఎవరో, మరి అతను అతను ఏం లాయరో నాకు తెలియదు అండి. అంటే శేఖర్ బాషా వాంట్స్ టు, అంటే హీ యూస్ టు కాల్ హిమ్ లైక్ మధు, అండ్ సో మధు గారు అని చెప్పేసి నాకు లాస్ట్ టైం ఐ థింక్ సో పరిచయం చేసినట్టు గుర్తు ఆయన్ని. నాకు తెలియదు అండి అసలు ఆయన నాకు మనిషి ఎవరు నాకు పరిచయం లేదండి. మరి ఏమైనా కేసు పెట్టారో కూడా తెలియదు. నేను థ్రెట్ చేస్తే కదండి నా పైన కేసు పెట్టాలి. నేను నా మామ నా అత్త అనుకొని నేను వెళ్ళాను. నేను వెళ్ళిన మనిషికి డోర్ కూడా ఓపెన్ చేయడంతో నేను డిసైడ్ అయ్యా అసలు ఇలాంటి పీపుల్ నాకు కన్సిడరేషన్లో కూడా నాకు వద్దు, మనుషులుగా కూడా నాకు వద్దు అని నేను డిసైడ్ అయ్యి నాకు వద్దు అని ఆ రోజు నైట్ ఇంటికి వెళ్ళి చాలా ఆలోచించి డెసిషన్ తీసుకున్నాను.